మద్యం మత్తులో 2 రోజుల క్రితం చందర్లపాడు బ్రాందీ షాప్ వద్ద జరిగిన ఘర్షణలో కన్నగంటి రమేష్కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గాయపడిన వ్యక్తిని స్థానికులు విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన రమేష్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇదిలా ఉంటే మద్యం మత్తులో ఉన్న రమేష్కు భాస్కర్, అశోక్, రవి అనే ముగ్గురు యువకుల మధ్య జరిగిన చిన్నపాటి వాగ్వివాదం చిలికి గాలివాన్లా మారి ఓ వ్యక్తి మృతికి దారితీసింది. ఇదిలా ఉండగా నివాస ప్రాంతాల్లో మద్యం షాపు ఉండటం వల్లనే గొడవలు జరుగుతున్నాయని షాపు వద్ద బంధువులు ఆందోళన చేపట్టారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, తహసీల్దార్ ఆందోళనకారులతో చర్చలు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఆల్రెడీ కలెక్టర్ గారు నాకు ఫోన్ చేశారు. వాళ్ళు ధర్నా చేస్తున్నారు. వాళ్ళ సమస్య ఏంటో కనుక్కొని వాళ్ళ దగ్గర రిప్రజెంటేషన్ తీసుకొని రమ్మన్నారు. రేపు ఎక్సైజ్ వాళ్ళని పంపించి ఎంక్వైరీ చేయించి మీకు న్యాయం చేస్తానని చెప్పమన్నారు. రోడ్ల మీద రోడ్ల మీద బైకులు ఉంటున్నాయి. ఇవన్నీ వద్దు, ఇక బంధు షాప్ వద్దాడా, షాప్ వద్దా, మా ఎస్సీ కాలనీలో వద్దు. అరే ఆగండి, మాట్లాడుతున్నారు.